తెలంగాణ సెంటిమెంట్ తో టిఆర్ఎస్ ఇంకా గెలవాలనుకోవటం కళ్ళ అని ఎంపీ అరవింద్ అన్నారు. ఒక్క పరిశ్రమను కూడా కేటీఆర్ హైదరాబాద్ కు తీసుకురాలేకపోయారని మండిపడ్డారు. సచివాలయానికి వెళ్ళని కేసీఆర్ దేశానికి దిశాదశ చూపుతారా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం నెలకు 15 లక్షల జీతం తీసుకుంటోందని ఆరోపించారు. మేయర్ సీటు బీజేపీకి ఇస్తే వరద బాధితులకు 25,000 రూపాయల సాయం చేసి తీర్తామని స్పష్టం చేశారు. 6.5 ఏళ్లుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. ఎస్ఈసీ తెలంగాణ ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ అని విమర్శించారు. ఎఫ్ఎస్ఐలు అన్లిమిటెడ్ పెట్టినప్పుడు రోడ్లు 250 ఫీట్లు 250 ఫీట్లు ఉండాలా? 80 ఫీట్లు ఉంటాయి కింద. 2 గంటలు ఆగకపోతే ఏం చేస్తారు ఎంప్లాయీ? మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 2 గంటలు ఆగిపోతుండే. అందుకనే ఆఫీస్ లో ఓనిగా గంటన్నారా, ఆఫీస్ దగ్గర బయటకు వస్తే గంటన్నారు. ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ బంద్ చేద్దామంటే రామేశ్వరరావు 10 మందిని జమ చేస్తాడు. దాంట్లో హుషారు ఆయన, జమ చేస్తాడు, సంచులు పంపుతాడు, మళ్ళీ లిమిట్ ఉంటది, అన్లిమిటెడ్ నడుస్తుంది. దానికి తగ్గట్టు రోడ్లు వైడెన్ చేద్దామంటే ఆడున్న ప్లాట్ ఓనర్లు అందరు కలిసి మేము 4 సంచులు వాడేస్తాం మీ మొఖాన అంటే మళ్ళీ ఆ రోడ్డు వెండి కాదు. ఇది మన వీళ్ళు చేసిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఐటీ కారిడార్ల. కేటీఆర్ ని ఏ ఇండస్ట్రీ తీసుకొచ్చినావు? మన అగ్రిపేజ్ ఇండస్ట్రీ తెచ్చినావా? ఏమైనా పవర్ గురించి మాట్లాడతాడు 24 గంటలు పవర్ ఇస్తున్నామని? ఒక్క యూనిట్ ప్రొడక్షన్ పెంచినవా? ఉన్నది కూడా కాల పెట్టుకుంటుంది ఐడల్ పవర్. ఒక్క యూనిట్ పవర్ పెంచినవా తెలంగాణలో? ఏమి ఇండస్ట్రీ తీసుకొచ్చినావు నువ్వు తెలంగాణకు? ఒక్కటి చెప్పు, ఐటీ పక్కకు పెట్టు. ఎవరైనా వేరే చెప్పండి బ్రదర్, నాకు తెలియక అడుగుతున్నా, మీరు చెప్పండి ఒక మేజర్ ఇండస్ట్రీ ఒకటి చెప్పండి. ఏది చెప్పండి? 20,000 కోట్లు అమెజాన్లు, యాపిల్, గూగుల్ ఇవన్నీ పక్క పెట్టింది. వాళ్ళు వచ్చేది వస్తూనే ఉంటారు. వాళ్ళకి మన పిల్లగాళ్ళు ఇంజనీర్లు ఎక్కువ, ఇండియన్ పిల్లగాళ్ళకి తెలివి ఎక్కువ. ప్రొడక్షన్ ఇంజనీర్లు బయటికి ప్రతి సంవత్సరం 1,000 మంది వస్తున్నారు. వాళ్ళకి తక్కువ రేటుకి దొరుకుతున్నారు. వాళ్ళు వస్తున్నారు, ఇవి ఉంటున్నారు, అవి పక్కకు పెట్టు. హార్డ్ కోర్ ఇండస్ట్రీస్ ఏంటి?